అందరికి దండాలు కచ్చిర్ ముచ్చట్లకు స్వాగతం. ఏమున్నదక్క ముల్లె సదురుకొని వెళ్ళిపోతా ఉన్న ఈ ఊర్లో నాకింకా ఏమున్నదక్క ఏమున్నదక్క ముచ్చట్లు తీసుకొచ్చినవే? అయ్యో మనవరాలా, ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? రైతుల భూములకే ఎసరి పెట్టే అధికారులు తయారయ్యారు పిల్ల లోకం మీద. అయ్యో పాపం, ఇంకో పశువులగాడు చచ్చిపోతే పక్కన ఉన్నోళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు పిల్ల. అమ్మో, గసం ఉంటే ముచ్చట్లు ఉన్నాయి చెప్పుకుందాం గానీ, ఇక మరి కచ్చిర ముచ్చట్ల పోదామానులా, ముందుగా పెద్దవాడల పోదాం పారి. రైతన్నల భూములు ఉత్త పుణ్యానికి వేసిరంట వేలం. లగ్గానికి సదివింపులు వద్దాట, మోడీకి ఓటేసుడే ముద్దాట. పాపం పసిపిల్లోడి జీవం నిర్లక్ష్యం తీసింది బాలుడి పానం. ముసలోడితో బాల్య వివాహం, పెద్దలను ఎదిరించిన బడిపిల్ల. చేస్తున్న ఉద్యోగం సిన్నది, చదువుకున్న చదువేమో పెద్దది. గులాబీ దుస్తుల్లో ప్రియాంక సేనా, సోషల్ మీడియాలో బీజేపీ సెటైర్ల గోళ. నీ చెమట సుకలతో మాకు మెతుకు కలిగే రైతన్నా, నీ చేతి చలువతో మా బతుకు వెలిగే రైతన్నా. అయ్యో ఏందల్లా, మా తాత ఇవాళ రంది వడ్డుకుంటా పాట పాడుకుంటున్నాడు, ఏమైందే తాత? ఏం చెప్పమంటున్నావు లచ్చవా? కడుపు కట్టుకొని నోరు కట్టుకొని కన్న వాదలు పడ్డా నా రైతన్నలకు. అయ్యో రామచంద్ర, కన్నీళ్ళ మిగిలిన పిల్ల నువ్వు ఏమన్నట్టు? అరే అరే అరే, ఇంత అన్యాలు ఎక్కడైనా ఉంటుంది తాత? అయినా మీ అన్న కేసీఆర్ సారు రైతులను పువ్వులు పెట్టి చూసుకుంటుంది కదా తాత? ఏం చూసుకుంటుండో ఏమో లచ్చవా. అయ్యో భగవంతా, ఎండకు ఎండి వానకు దడిసి రాత్రనక పగలనక పురుగనక భూషణక ఒళ్ళు వంచి చెమట గార్చిన కడుపు నిండని బతికే అయింది నా రైతన్నలది. విత్తనాన్ని భూమిలో నాటిన కానుంచి కంటికి రెప్పోలేగా పాడుకుంటా అడ్డవైన రోగాలు పంట చేనులను బట్టి పీడిస్తుంటే, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి మొయ్యలేని భారాన్ని మోస్తుంటే, ఇంకో దిక్కు ప్రకృతి కోపానికి భయంకరమైన ముసుర్లు వాడి పంట చేనులు నేల కొరిగి దిక్కు తోచని స్థితిలో రైతులు ఆగమాగమైతుంటే, ఆరుగాలం కష్టపడి కొద్దో గొప్ప చేతికొచ్చిన పంటను అమ్ముకుందామనుకుంటే గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసే రైతన్నల ఆశలు అడియాశలే అవుతుంటే, తెచ్చిన అప్పులు తీర్చలేక ముఖమెత్తుకొని రైతన్న బయట తిరగలేక పుచ్చెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని కాలమేళ తీస్తున్న రైతన్నల భూముల ఏలంపాడ వార్తకు సిద్ధమయ్యారు బ్యాంక్ అధికారులు. అయ్యో దేవుడా, ఏట నాయమైతుందిరా, పొడుగు నుంచి పొడుగు దాకా నానా రకాల అవస్థలతోటి నవ్వుసుకుంటా ఉప్పిడి ఉపాసం వండుకుంటా ఈ లోకానికి బువ్వ పెట్టిన, అయ్యో మా కడుపులు మాత్రం కాల్తనే ఉన్నాయని గోసరిల్లుతుంటే, ఒరేకో జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మాపూర్ రైతుల భూముల వరంగల్లు డిసిసిబి బ్యాంకు అధికారులు అమ్ముకుందామని చూస్తున్నారట. హబ్బా, ఇక ముచ్చటేందంటే ఈ రైతులాట తమ పేర్ల మీద ఉన్న భూమి మార్టిగేజ్ చేసి డిసిసిబి బ్యాంకుల అప్పు తెచ్చుకున్నారట. నుల్లా పాడైపోరు, కాలం గడిచిరాక రోగాల బారిన పడ్డ పంట చేనులల్లా పెట్టుబడి కూడా వెళ్ళక ఈ బ్యాంకు అప్పులు కట్టలేదట. నుల్లా గంతే, ఇక బ్యాంకు అధికారులు మాత్రం మీకు ఎన్ని బాధలుంటే మాకేంది, అప్పులు కడతారా లేకపోతే మీ భూములు అమ్ముకోమా అని జబర్దస్తు చేసి 25 తారీఖు నాడు రైతుల భూములు ఏలంపాట వాడతారాడనుల్లా. అయ్యో అయ్యలారా, బ్యాంక్ అధికారులారా, వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి బయటి దేశాలల్లా కాపురం పెట్టిన వాళ్ళను మాత్రం సంకనెక్కించుకోరి. పాపం రోజు మీ కంచంలో కనబడే రైతన్నకు పంటలు నాశనమయ్యి ఎల్లి ఎల్లక అప్పు కట్టనందుకు వీళ్ళ భూములు అమ్ముకుంటారు. హబ్బా, భలే మంచి పని చేస్తున్నారు సార్లు మీ కడుపు సల్లగుండా. మిమ్ములా ఆ దేవుడు కూడా సల్లగా చూడాలి, మీరు నిండా 100 ఏళ్ళు బతకాలి అయ్యారా. అన్నా కేసీరావు అన్నా వింటున్నావా, రైతు బంధు పథకం పెట్టి రైతుల్ని ఆదుకున్నానని బాగానే చెప్పక తిరుగుతున్నావు,
ఇప్పుడు రైతుల భూములకే ఎసరి పెట్టి బజార్ల పడేస్తే ఆ కుటుంబాలు ఏమైపోవాలి, ఎక్కడ పడి సావాలి? ఇది న్యాయమేనా అన్న? ఇక రేపో మాపో 100,000 రూపాయలు కూడా మాపి చేస్తా అంటివి. మరి అధికారుల కథ ఏందో జర్ర సోచాయించాయన్న. పాపం ఈ రైతుల్ని కనిపెట్టు కేజీరావన్ను, లేకపోతే ఊకిరే గుండెవలసి వస్తారే ఈ రైతులు. సుమా మునుపటి కాలాన 30 ఇళ్ళకి 3 ఇళ్ళ బాలను కట్టిండ్రట. ఊగా పిల్ల, నాకు సిగ్గిపోతుందో దిక్కుగా. అరే ఇప్పుడు కాపాడవలసిన పిల్ల, ఇప్పుడు ఎవరు చేస్తారు కసోని పెళ్లి పేరంటారు? నాకు అర్థం కాకపోతే. అయ్యా నిజం తాత, కొంతమందిలో ఇప్పుడు కూడా మార్పు వస్తానే లేదు తాత. ఊగా గట మాట్లాడేది లచ్చవా, ఈ కంప్యూటర్ కాలం గట్టు మనుషులు కూడా గట్టినే తయారయ్యారు. చిత్రం చూడయ్యో చిత్రం. కానీ వెనుకటి ఆచారాలు వెనుకటి పద్ధతులను ఇప్పటి కూడా పాటిస్తుర్రు తాత. మీ వెనుకటి కాలన పెళ్లి ఎట్లా చేసిరో అట్లనే చేయాలనుకుంటుర్రే, కావాలంటే చూడు ఆడా. ఓ లోకమా, అంతే నా పిల్ల, ఇంకా మారనే మాట్లాడారా ఇల్లు? చూడురా మీరు కూడా. ఉడకవే ఉడకవే ఉల్లిగడ్డ అంటే ఎంత ఉడికినా నా కంపు పోదే అన్నట్టు కొంతమందిలో మొండి గుణం కూడా గట్టనే ఉందల్లా. ఒకళ్ళు చెప్తే వినరు, వాళ్ళ సోయి వాళ్ళకు ఉండదు. ఇగో గిస వంటి తిర్రిమర్రి ఏషాలతోటి తిక్క చేతలు చేస్తోళ్ళు లోకం మీద అక్కడక్కడ కనబడతనే ఉండ్రు ఇప్పటికి కూడా. పాపం ఓ ఆడపిల్ల బతుకు మీద మను వద్దామని చూసిర్రు కాకయ్య సిన్నమ్మ కలిసి. ఇక అసలు ముచ్చటేందంటే, యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు పిట్టలగూడెంకు చెందిన రాములకు 4 ఆడపిల్లలు ఉండేనాటనులా. పాడైపోను ఇక ఈ పిల్లలు పెరిగి పెద్దగయ్యే లోపే ఆరోగ్యం బాలేక తల్లిదండ్రులు జీవిడిసిర్రట. అయ్యో బిడ్డలారా, ఇక అప్పటి నుంచి కాకయ్య సిన్నమ్మ కాడ ఉంటుర్రాట ఈ పోరగాళ్ళు. ఇక అటో ఇటో కిందనో మీదనో పడి ఇద్దరు పోరగాళ్ల పెళ్లిళ్ళు చేసిర్రాట వీళ్ళు. ఇక మూడో బిడ్డ సంధ్యకు 15 ఏళ్లకే ఓ ముసలోన్తోని పెళ్లి చేద్దామని రాయబారాలు నడిపించి ఖాయం చేసుకుర్రాట. నీ అన్యాయం చల్లగుండ గిట్ల ఉంటాదల్లా. ఇక ఈ పొల్ల ఈ పెళ్లి నాకు వద్దంటే వద్దని మొండికేసిందాట. ఇక సిన్నమ్మ చల్లగుండా సిన్న సన్న బాధలు పెట్టలేదాటనుల్లా. ఇక లాభం లేదనుకున్న సంధ్య పక్క ఊరి తండాకు పారిపోయిందాటనుల్లా. ఓ బిడ్డ, అయ్యో ముఖానికి ఏమో కట్టుకున్నావు బిడ్డ, గుర్తుదొక్తలు జర్ర మామ. నీ పేరేం పేరో చెప్పామా? నా పేరు సంజ. మరి మీ అమ్మ నాన్న లేరా బిడ్డ? అమ్మ నాన్న చనిపోయారు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు దాత్తురు బిడ్డ? సరే మరి ఎందుకు పారిపోయి వచ్చాడు బిడ్డ? ఏం కథ బిడ్డ, జర చెప్పు మామ. చూసినారులని అన్యాయం పాడువాడా, 15 ఏళ్ల పొల్లకు ముసలోనితోని గట్ట పెట్టాలని చూస్తున్నారట శిశి రామచంద్ర. ఎన్నడు మారుతారా ఈ మనసులు చల్లగుండా. ఇక గిక్కడ ఓ అమ్మ కనబడుతుంది, అడుగుదాం ఆమెను కూడా. చెప్పమ్మా జర్రా. దిగింది ఆటో. దిగి ఏంటిది ఏమైంది అని ఒక అంగన్వాడీ ఆయ ఉంటుంది అక్కడ. ఏమమ్మా ఇక్కడికి వచ్చినావంటే నేను చచ్చిపోతా అని అంటే ఎందుకమ్మా అని అంటే ఇట్ల సంగతి అని చెప్పిందంట. నన్ను ముసలాయనకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు నాకు. ఇక నేను పెళ్లి చేసుకోను, మా బాబాయ్ ఇద్దరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నీకు ఆయనకి ఇచ్చే పెళ్లి చేస్తా అని అని అంటుంటే వద్దు అని పారిపోయి వచ్చిందంట. మా బాబాయ్ ఇద్దరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నీకు ఆయనకి ఇచ్చే పెళ్లి చేస్తా అని అని అంటుంటే వద్దు అని పారిపోయి వచ్చిందంట. ఇన్నారులా ఈ ముచ్చట సల్లగుండా. పాపం ఈ ఆడబీజ గోస చూడలేక పోలీసుల్లో కూడా మతలావు చేసి పొల్ల పానాలు కాపాడిందల్లా ఈ తల్లి. అయినా ఈ కాకయ్య సిన్నమ్మకు ఎందుకు బుద్ధి లేదల్లా? 15 ఏళ్ల పొల్లకు ఓ ముసలోనికి పెళ్లి చేసినందుకు మనసు ఎట్లా ఒప్పుకుంది, వీళ్ళకు పానం ఎట్లా ధరించింది అని గరం గరం అవుతురు ఈ ముచ్చట ఎరుకైన పబ్లిక్. ఓ జనాలు, ఈ కంప్యూటర్ కాలంలో కూడా వెనక దినం లెక్కనే ఉంటే ఎట్టనల్లా? జర్ర మార్పు తెచ్చుకోరి సుమా. నేను రోజు చాలా బిజీ ఉంటా. అయ్యల్లో నీ బిజీ చల్లగుండగానమ్మో, పక్కలున్న ముసలాన్ని కూడా పట్టించుకోరంత బిజా నీ బిజీ పాడవాడా. ఇప్పుడు అంతలో ఏం ఊరుతానో, అసలు ఏమైందే తాత, ఎందుకు అట్లా ఊరుతానో నా మీద? అయ్యో ఇక అక్కడ చూడు, ఓ పోరగానికి కరెంటు షాట్ కొట్టి అన్యాలంగా జీవిస్తే ఆయంకల మళ్ళీ సూచన లేదు పిల్ల. అయ్యో అవునా తాత? చూడు పారి నువ్వు కూడా. అయ్యో భగవంతా, నిన్ననే చెప్పుకున్నాం కరెంటు షాట్ కొట్టి కళ్ళ ముందరనే షెట్ అంత మనుషులు నేల కొరిగిర్రని, మళ్ళా జరగరాని ఘోరం జరిగిందల్లా. అమ్మ గోరు ముద్దలతోటి 100 బుద్ధులు నేర్చుకునే వయసుల్నే. ఇగో గీడ కనబడే మూసిన్ అనే పచ్చిపోరగాడు కరెంటు షాట్ కొట్టి అడ్డం ఒరిగిండల్లా. ఇగో
ఈడ గుమ్మాయి జక్క ఈ పోరగాళ్ళు ఆట ఆడుకుంటుర్రు కానొస్తుర్రా. సైకిల్ ముందర పచ్చాంగి వేసుకొని పోతుండు, అచ్చనే చూడుర్రి అగో కరెంటు స్తంభం పట్టుకొని అచ్చనే నిలబడిపోయిండల్లా ఈ పిల్లగాడు ఆడుకుంటుండని కతిమ్మ పోరగాళ్ళు అనుకుర్రు. ఎవరి పనులల్లా వాళ్ళు మునిగిపోయిర్రు. కానీ ఆడంగా పెద్ద పెద్దోళ్ళు కూడా అటు ఇటు తిరుగుతురు. కానీ ఆ పోరగాడు ఎందుకని గట్లా స్తంభం పట్టుకొని ఏలాడబడ్డాడు అనే ఆలోచన మాత్రం ఎవరికి రాలేదల్లా. ఓ ఎక్కనో మంది లేని చోట ఒంటరిగా పోయి దేంట్లోనో వాడి ఇదైనట్టు కూడా కాదు. పక్క పొంచి సీమల గుంపు రేక్క వస్తోళ్ళు పోతోళ్ళు ఎంతమంది ఉన్నా పాపం ఈ బిడ్డోని కాన్య పాపాన పోలేదల్లా. కతిమ పోరగాళ్ళంటే ఆటకొయ్యల పోరగాళ్ళ అనుకుందాం. కనీసం ఈ పెద్దోళ్ళ కన్నా అరే ఏంది చిత్రంగా స్తంభానికి ఏలాడబడ్డాడు పోరగాడు అన్న సోయి ఉండొద్దు దానులా. అయ్యో పాపం అప్పటిదప్పుడే చూస్తే ఈ పసివరగాని పానం దక్కునో ఏమో. కొడుకే కదరా, అదపా ఏ దేవుడన్నా అడ్డుపడడా. ఇక కొసకు నిర్రనిరిసి బిర్ర విసికినాక పోటు వాళ్ళు వీడియోలు తీస్తందుకు ఎట్లా ఎగబడుతుర్రో ఈ జనాలు మీరే చూడురి. ఏం కాలమో ఏం రోజులో నల్లా డప్పు సప్పుళ్ళ సందడిలో మంగళ సూత్రం మరిచినట్టు పక్కలోడు వస్తున్నా పట్టించుకొని పాపం దినాలు అయిపోయినాయి ఈ రోజులు పాడబడ. అయ్యో రామ రామ, ఇక మరి ఇది ఎక్కనో ఏం కథో చెప్పనే లేదు కదా. రంగారెడ్డి జిల్లా నార్సింగి దగ్గర జరిగిందల్లా. ఎక్కడి నుంచో తమిళనాడుకి వెళ్ళి వచ్చి ఇడ బతుకుతున్నందుకు ఎంత కర్మ ఆయగదరా దేవుడా అని లవోదివో మొత్తుకుంటున్నాట ఈ పసివరగాని తల్లిదండ్రులు. అయినా బజార్లో ఉన్న స్తంభానికి కరెంటు షాటు వచ్చేదాకా సోయి లేకుండా ఉంటారల్లా ఈ నిర్వాహకులు కాలనీ వాసులు. ఆ బిల్లు ఈ బిల్లు ఆ పన్ను ఈ పన్ను అనుకుంటా ఎయిల కొద్దిగా వసూలు చేస్తారు. ఈ సోయి మాత్రం ఉండదా వీళ్లకు. వీళ్ల నిర్లక్ష్యానికి పాలకు నీళ్లకు చీకటికి వెలుతురుకు తేడా తెలువని ఓ పశువరగాన్ని బలి తీసుకుర్రని పటపట పటపట పండు కొరుకుతుర్రల్లా ఈ ముచ్చట ఎరుకైన పబ్లిక్. నర్సే తాత, ఏంది పిల్ల నీకు గులాబీ రంగు యాదికొస్తుందా? ఎవరిదాని యాదికొస్తుంది చెప్పు. ఏహే నీ గులాబీ రంగు అంటే ఇక మా కేసురావు అన్నదే నా. ఇక మరి ఆ పార్టీది ఆ జెండాది మొత్తం గులాబీ రంగేనా? ఇక గాయన కాకపోతే ఇంకెవరు ఆదికొస్తారే పిల్లని ఇచ్చేంత రంగు కాకపోతే. కానీ ఆ రంగు బట్టలు వేసుకొని ప్రియంక గాంధీ సభలో మస్తు మంది కనిపిస్తారు తాత. ఏ ఊకో పిల్ల, వాళ్ళ జెండా రంగు ఏరే ఉంటుందా? గా గులాబీ రంగు బట్టలు వేసుకుని గాలి ఎందుకు వస్తారు పిల్లని ఇచ్చేంతరం కాకపోతే? అవును తాత, వేసుకున్నారు వాళ్ళంతా గులాబీ రంగు బట్టలు వేసుకొని ప్రియాంక సేన ప్రియాంక గాంధీ ఆర్మీ అని పెట్టుకుని ఆ టీషర్ట్ల మీద మస్తు ప్రియాంక గాంధీ బొమ్మలు కూడా వేసుకున్నారు తాత. అంతేదా నచ్చవా? అవును తాత, నువ్వు చూస్తావా? అగో చూడు చూడాలి చూడురా మీరు కూడా. దేశ్ కే సమాన్ మే ప్రియాంక జీ మైదాన్ మే, మన్ బి దేంగే సమాన్ బి దేంగే, వక్త పడేగాతో జాన్ బి దేంగే. ఈ మాటలు ఎవరంటున్నారంటే మన కాంగ్రెస్ మహిళా లీడర్ ప్రియాంక గాంధీ కోసమని ఓ సేన తయారైంది కదా, గాల్లే ఈ మాటలు చెప్తుర్రు. ప్రియాంక మేడమును రాజకీయాలకు తోలుకొని వచ్చారు కదా మన రాహుల్ గాంధీ సారు. ఇక 2 రోజుల సంధి మేడం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నది. ఈ ప్రచారంలోనే ఇగో గిట్ల గులాబీ కలర్ బట్టలేసుకొని ప్రియాంక సేనలో ఉన్నోళ్ళంతా మస్తు హల్చల్ చేసిర్రు. వేసుకున్న బట్టల మీద ప్రియాంకమ్మ ఫోటో కూడా అచ్చు వేయించుకున్నారు. ఈ సేనలో మొత్తం 500 మంది ఉన్నారంట. అగో ఓ పారి చూడుర్రి. ప్రియాంక సేన మంచిగానే ఉంది గాని గిట్ల గులాబీ రంగుల బట్టలే ఎందుకు వేసుకున్నారనే డౌట్ వస్తుంది కదా నుల్లా. ఆ గడికే వస్తున్నా, గులాబీ రంగు అంటేనే ఆడోళ్ళు. మహిళలపై జరిగే అన్యాయాలకు గులాబీ రంగు చిహ్నం లెక్క అన్నమాట. ఆడల మీద జరిగే అన్యాయాలపై తిరుగుబడేందుకు ప్రియాంక గాంధీ రాజకీయాలకు వచ్చిందని గందుకే గిట్ల కలర్ బట్టలు వేసుకున్నామని చెప్తుర్రు వీళ్ళు. మొత్తానికి ఏమైనా గాని మస్తుంది కదా గీ ప్రియాంక సేన. అయితే గీ ప్రియాంక సేన మీద మస్తు జోకులు కూడా వేస్తుర్రు. గులాబీ రంగు బట్టలు ఎందుకు వేసుకున్నారు, కాంగ్రెస్ జెండా రంగులను బట్టలు వేసుకోపోయారా అని సోషల్ మీడియాలలో ఒకటే పేర్లు పెడుతుర్రు. అలా కడుపులో మంట ఊడితే గా మంటను తగ్గించే జులుసూరు రంగులు ఉన్నారని కొందరు కామెంట్లు చేస్తుర్రు. మరి గిట్ల కామెంట్ చేస్తున్నా గా పాటల మీద ప్రియాంక మేడం ఏమన్నా కౌంటర్ ఇస్తుందో లేదో చూడాలే. ఏంది పిల్ల, నువ్వు ఇందాక చదువుకున్నావే? నేను చిన్న సరే అనుకుంటున్నావా? ఏంది పిల్ల, నేను ఈ లోకాన్ని చదివినా? అంత మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పొచ్చుగా తాత, ఎందుకు ఒకటే ఎటకారంగా మాట్లాడతావు?
పిల్ల ఏ కాపాట్లా మరి ఎంతనో చదువుకున్నా పద్దాగా చదువుతుందిగా పిల్ల 10వ తరగతి. అబ్బా వెనకటి కాలనే 10 దాకా చదివినవా? అవు పిల్ల, వెనకటి కాలంలోనైనా 10 మొత్తం కొట్టిపారేసిన. అయితే నీకు సర్కార్ కొలువు రాలేదా? ఏ అప్పట్ల సర్కార్ కొలువు ఆడొస్తుంది పిల్ల. సర్కార్ కొలువు అంటే ఆషామాష, అప్పట్ల ఏదో అట చదువుకున్నా అట పోయింది. ఎందుకు రా తాత? అయ్యా అయినా ఇప్పుడు చదువుకు కొలువుకు ఏం సంబంధం ఉంది లచ్చావా? అరే నువ్వు అన్ని మొత్తం పూసగుచ్చినట్టే అడుగుతావు. ఇక నువ్వు గంత పెద్ద చదువు చదువుకున్నావు, నా పక్కన నిలబడి నువ్వు ఆ కొలువు చేస్తలేవా? ఇక ఓ పోరగాడాట, ఓ పెద్ద పెద్ద చదువు చదివిందాట, అయినా కానీ ఉద్యోగం రాక ఏం చేస్తున్నాడో చూడు ఆయన కథ. అవునా? చదువుకున్నది ఒకటైతే చదువుకు సంబంధం లేని కొలువు చేస్తున్న వాళ్ళు ఉన్నారల్లా చాలా మంది. దేశంలో కొలువులు దొరకక మస్తు మంది పెద్ద పెద్ద చదువులు చదివి కూడా చిన్న చిన్న నౌకరు చేస్తున్నారు. అటెండర్ కొలువులకు, రైళ్లలో, మున్సిపాలిటీలలో స్వీపర్ కొలువుల కోసం కూడా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. కలకత్తాలో ఒక ఆయన గిట్లనే పెద్ద చదువు చదివి కూడా ఇంటింటికి అన్నం కూరలు సప్లై చేసే కొలువు చేస్తున్నాడట. గాయన చదువు చూసి ఒక కస్టమర్ మస్తు బాధపడ్డాడల్లా. మీరాజ్ అనేట ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చేసిండు, అది కూడా కలకత్తా యూనివర్సిటీలో చదువుకున్నాడు. కానీ చదువు తగ్గట్టు కొలువు దొరకలేదు. ఇక ఏదైతే ఏందని ఇంటింటికి బండి మీద పోయి భోజనాలు సప్లై చేస్తూ మొదలుపెట్టిండు. ఈ విషయం తెలిసి దత్తా అనే కస్టమరు మీరాజ్ గురించి ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టిండు. 10వ తరగతి చదివిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు కూడా గీసుంటి కొలువులు చేస్తున్నారు అనుకుంటా రాసిండు. ఈ పోస్టు ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. మస్తు మంది లైకులు షేర్లు కొడుతున్నారల్లా ఈ పోస్టు చూసి. మన దేశంలో నిరుద్యోగం ఎంతగానో ఉన్నదో ఈ ముచ్చటతోనే తెలుస్తున్నది. గడిచిన 45 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా 6% నిరుద్యోగం పోయిన ఏడాదిలోనే మస్తు పెరిగిందంట. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవడంతోటి మళ్ళీ నిరుద్యోగం మీద అందరు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యలో తమిళనాడు అసెంబ్లీ సచివాలయం స్వీపర్ కొలులకు ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. మన దేశంలో నిరుద్యోగం అట్లున్నది, మరి ఈ పాలకులేమో పట్టించుకుంటలేరాయే. లచ్చవా ఏం తాతా? ఈ కందకు లేని చూడదా కత్తిపీటకి ఎందుకు అన్నట్టు? అబ్బా 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 అబ్బా, అసలు ఇడిచిపెట్టి ఉచ్చుట్టెలు కొట్టుకునే రోజులు వచ్చాయా పిల్ల? ఎవరి గురించి తాత తెగ బాధపడుతున్నావు? అదే లచ్చవా, ఎలచ్చలు అత్తున్నాయి కదా, వస్తున్నాయి. ఇక మా నాయకుడు గెలుస్తాడంటే మా నాయకుడు గెలుస్తాడని ఓ ఒకటే లడాయి పెట్టుకుంటారు పిల్ల. అవును తాత, ఈ మధ్యలో అయితే ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం పెంచుకుంటారో తెలుసా తాత? మస్తు పెంచుకుంటారు అమ్మాది, చెప్పవలసిన మాటే కాదు తాత. ఏ అభిమానం ఉంటే తప్పులేదు లచ్చవా, కానీ ఒకరి మీద ఒకరు పడ్డట్టు చేస్తారు పిల్ల. అరే అభిమానం అంటే ఇగో గీ పిల్లగాని లెక్క ఉండాలి. ఏందో పిల్లగాడు లగ్గం కారెడ్తోని కూడా ఎలచ్చల్ల పషారాలు చేస్తుండు పిల్ల. ఏంది లగ్గం కారెడ్తోట? అవు పిల్ల, చూడు కాకపోతే ఎంపీ ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుంది కదా నుల్లా. గందుకేనేమో దేశంలో ఎక్కడ చూసినా రాజకీయాల మీద ముచ్చటే నడుస్తున్నది. బడికి పోతే రాజకీయాలే, గుడికి పోతే రాజకీయాలే, ఆఖరుకు లగ్గం పోతే కూడా గడ కూడా రాజకీయాల గురించే ముచ్చట నడుస్తున్నాయి. అగో గియన శంషాబాద్ చెందిన యాండే సుభాష్రావు 4వ కొడుకంట, పేరు ముఖేష్. గియన లగ్గం కుదిరింది, జోరుగా కారెట్లు కూడా కొట్టించిండు. ఇగో గీ కారెట్ల ఏం రాయించుండు ఓ పారి చూడుర్రీ. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మీ ఓటు మోడీసారికే వేయండ్రి. గదే మా లగ్గానికి మీరిచ్చే కానుకాని కారెట్ మీద ఇగో గిట్ల రాయించుకుండల్లా. గీ పిల్లగానికి మోడీ అంటే మస్తు అభిమానం అంట. అగో అభిమానంతోనే లగ్గం కారెట్ మీద గిట్ల కొట్టించిందని చెప్తుండు. ఇంతకు పిల్లగాని పెళ్లి ఎప్పుడో చెప్పలేదు కదా, ఈ నెల 20వ తారీఖేనట. మొత్తానికైతే ఎలక్షన్ల మాటేమో కానీ పార్టీల కంటే ముందుగాల జనాలే మా నాయకుడికి ఓటేయాలంటే మా నాయకుడికే వేయాలని పోటీ పడుతురు. ఇక కొన్ని రోజులతో ఎలక్షన్లలోల్లి సలసల కాగే నీళ్ల లెక్కనే ఉండబోతుందన్నమాట. గీయల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన కచ్చేరి ముచ్చట్లు. ఇక రేపు 8:30 గొట్టంగా మళ్ళా కలుసుకుందాము. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.